కరోనా మహమ్మారి పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఏమి అంతుపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా బంజారా సేవ్ సంఘ్ రాయకల్ మండల అధ్యక్షులు డాక్టర్ బాణవత్ తిరుపతి నాయక్ గారు మండిపడ్డారు. 100-150 మందికి టెస్ట్ చేస్తే ఒక రోజుకు 8 మంది 10 మందికి వెళ్ళింది. ఇప్పుడు అట్లాంటి టైంలో 100 మందికి చేయించినా కానీ 1-2 కేసులు వెళ్తుంది. మళ్ళీ వచ్చిన వారికి టెస్ట్ చేస్తే వాళ్ళకు నెగిటివ్ వస్తుంది. చాలా వరకు ఇప్పుడు 40 మంది దాకా నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అంటే బాగా స్టార్టింగ్లో ఎక్కడి నుంచి సోకిందో కానీ ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నట్టు ఎక్కడి నుంచో వస్తుందంటే ఎంతో భయపడ్డాం. కానీ మన దగ్గరికి కూడా వచ్చి మనల్ని కూడా ఆగం చేసింది. అంటే చాలా వరకు ఇళ్ళకి వెళ్ళకుండా మొత్తానికి లాక్డౌన్ చేసి ఎవరి ఇళ్ళ వాళ్ళని ఇంటటి చేసి ఇట్లాంటివి చేసుకుంటా, మాస్కులు లేకుంటే జుర్మాన్లు వేయటం ఇట్లాంటి పని చేసుకుంటా అందరికీ చెప్పుకుంటూ వస్తే కొంచెం కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు అంటే మేమే కాదు, ఇంకా ఈ మండలం కాదు, ఈ దేశంలో అయినా ఇప్పుడు మీరేది బంజారా సేవ బంజారా సేవలాల్ సంఘం నుంచి వచ్చి మాకు మాస్కులు ధరించడానికి మాస్కులు డొనేషన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా ఇంకా ఎవరైనా కానీ మాకే కాదు ఇట్లాంటిది ఎవరికి కూడా రావద్దని కోరుకుంటున్నాం. అందరం ఐక్యమత్యంగా ఉండి మనం దీన్ని కష్టపడి ఆపడం లేదు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అక్కడ 10 నిమిషాలు ఒకసారి హ్యాండ్ శానిటైజ్ హ్యాండ్ చేసుకోవాలి. ఇలాంటి టైంలో మనం మరి మన రాయకల్ పట్టణంలో చూసుకుంటే 200 పైగా కరోనా కేసులు ఉన్నాయి. ప్రభుత్వంకి మనం చెప్పేది ఒకటే రిక్వెస్ట్గా, మరి మన రాయకల్ పట్టణంలో చూసుకుంటేనే ఇంతగా కరోనా పాజిటివ్ వస్తుంది. ఇలాంటి టైంలో ఒక గ్రామంలో చూసుకుంటే ఇప్పుడు ఈ శివాజీ నగర్ పట్టణ గ్రామం ఉద్దరకాండలో 40 మందికి పైగా కరోనా పాజిటివ్ ఉన్నారు. ఇలాంటి సమయాన్ని కూడా ప్రభుత్వం ఒక దయతలిసైనా కానీ రాయకల్ పట్టణ కేంద్రంలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.